నందిగామ నియోజకవర్గ పరిధిలో పరిటాల వద్ద జరిగిన రైతు పోరాటంలో టీడీపీ నాయకులు తమ గళాన్ని వినిపించారు. దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ మోటార్లు పెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర షరతులకు లోబడి రైతులపై పెనుభారం వేయడానికి పూనుకున్నారని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుండి పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలుపెట్టారని, ఈ విధానాన్ని టీడీపీ పూర్తిగా ఖండిస్తుందని అన్నారు. అందులో భాగంగానే 35 నియోజకవర్గాల పరిధిలోని రైతులతో రైతు నాయకులతో ఈ రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య పేర్కొన్నారు. 8-9 తారీఖులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో అన్న ఈ విధానాన్ని రద్దు చేస్తారేమోనని ఆశించామని, కానీ దానికి అనుకూలంగా ఎటువంటి ప్రకటన రాలేదని, ఇదేనా రైతు ప్రభుత్వం అని ప్రశ్నించారు. కష్టకాలంలో ఉన్న రైతులు తమ పొలాల్లో ఉన్న మీటర్లకు 20,000 పైన బిల్లులు వస్తే బిల్లులు కట్టండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు అని అధికారులు చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నందిగామ నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలన్నీ మూలన పడ్డాయని, కనీసం మరమ్మతులు చేయించే స్థితిలో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ గారు కొనకళ్ళ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగనే తిరువూరు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ 5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. 3 సంవత్సరాలు అయినా కూడా ఆ హామీని పక్కన పెట్టేసి పూర్తిగా రైతాంగాన్ని, ముఖ్యంగా సుబాబుల రైతాంగాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారండి. తప్పకుండా సుబాబుల రైతాంగాన్ని ఆదుకోవాలని ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ గిట్టుబాటు ధర కల్పించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా దేవినేని రమణ గారి కళ వేదాద్రి స్కీమ్, మరి తర్వాత వారి తమ్ముడైన దేవినేని ఉమా గారు ఆ కళను సాకారం చేస్తూ మరి కొన్ని వేల మంది రైతులకి మరి నీరు కల్పించిన ఆ వేదాద్రి స్కీమ్ పూర్తిగా పక్కన పడేశారండి. గతంలో తెలుగుదేశం హయాంలో ఉమా గారు మంత్రిగా అయినప్పుడు 5 కోట్లు మోటల్కి కేటాయిస్తే, ఈ రోజు కనీసం 3 సంవత్సరాలు అయినా కూడా దాని వైపు చూసి కన్నెత్తిన చూసిన నాయకుడే లేడు కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఆ స్కీమ్ మరుగున పడిపోయింది. అదేవిధంగా పంట నష్టం నమోదు మనం చూసే ఏ విధంగా పంట నష్ట పరిహారం అన్యాయం చేసి కేవలం ఒక పార్టీకి చెందిన రైతులకే మరి వాళ్ళు పరిహారం చెల్లించడం అంతా కూడా చూసాం కాబట్టి, నిజమైన రైతుకి, కష్టపడిన రైతుకి, నష్టపోయిన రైతుకి తప్పకుండా పరిహారం అందజేసే విధంగా మనం అందరం కూడా మన గోడుని వెండవించుకొని ఈ వేదిక మీద తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచాలని కోరుకుంటున్నాను. చివరిగా చింతలపూడి స్కీము, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఆ స్కీము మరి నంది కంచిచ్చేర్ల వీరుపాడ మండలంలో మరి రైతులకి నీరు అందించి ఈ రోజు కళకళలాడేయండి. మరి ఈ ప్రభుత్వం రాగానే చింతలపూడి స్కీమ్ మరుగున పడిపోయింది. 3 సంవత్సరాలు అయినా కనీసం దాని వైపు కన్నెత్తి చూడట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కటి ఉపన్యాసం ఇస్తారు. మరి అందరూ కూడా మన సమస్యలే తప్పకుండా ఈ ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం ఎడలు మంచాలని. చివరిగా మరి నందిగామ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశానికి కంచుకోట అండి. మరి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి 2 సార్లు గతంలో ఒకసారి మొన్న ఈ రోజు చూస్తున్నాం వాళ్ళ ప్లీనరీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జన సందోహంతో హారతలు పడుతున్నారు. తప్పకుండా మనం ఏదైతే కోల్పోయాం ఆ పసుపు జెండాని ఇదే వేదికలో మన శంకారం పూరించి మళ్ళీ ఆ పసుపు జెండాని మరి ఎగరవేయాలని, నందిగామే కాదండి అన్ని నియోజకవర్గాల పసుపు జెండా వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.